నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా కోరారు. మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘములు, నగర పంచాయతీలలో 1985 నుండి 2018 వరకు అనుమతి లేకుండా, అనుమతికి విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతించదని కమిషనర్ షేక్ ఫజ్లుల్లా పేర్కొన్నారు. జనవరి నుండి 90 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో లైసెన్స్డ్ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీపీఓ శ్రీనివాసరావు రామకృష్ణ పాల్గొన్నారు. గతంలో ఇలానే మనం నోటీస్ ఇచ్చుంటాం, కొంతమంది కట్టుంటారు, కొంతమంది కట్టకుండా ఉంటారు. ఆ కట్టని వాళ్ళు కూడా మంచి బాబు మంచి